ఎన్టీఆర్ జిల్లా తిరువురుపట్నం మున్సిపల్ సమావేశం చైర్మన్ కస్తూరిభాయ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ హుసేన్ మాట్లాడుతూ, ఈ సమావేశానికి శాసనసభ్యులను ఎందుకు ఆహ్వానించలేదంటూ నిలదీశారు. ఈ 3 సంవత్సరాలలో పట్టణంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. ప్రత్యక్ష పార్టీ సభ్యులు మీకు సమాధానం చెప్పవలసిన పని లేదు అంటూ చైర్మన్ కస్తూరిభాయ్ ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఆ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తాన్ని కూడా తీయించి ఇప్పుడు అక్కడ మొన్నటిదాకా నీళ్లు నిలిచిపోయి మాకాళ్ళు అవుతున్నారు. పరువు పోయింది బయటికి రావడానికి. మన వాళ్ళకి ఎంతో మందిని చెప్పా, ఎన్నోసార్లు పోరాడాం, ఏం చర్యలు తీసుకున్నారు, ఎంతమంది కమిషన్లు మారారు. దాన్ని ఇప్పుడు ఇప్పుడు చేసిన పని ఏంటి, అక్కడ కేవలం తాత్కాలికంగా డ్రైన్ తీయడం వల్లనే ఇప్పుడు సమస్య క్లియర్ అయింది. డబ్బులు వచ్చే సంగతి తర్వాత 4 కోట్ల రూపాయలు పెట్టి తిరువురుకు వస్తుంది. 2 కోట్ల రూపాయలు మన ఫ్యాక్టరీ సెంటర్ నుంచి దేవసంద్రం వరకు మనకు డ్రైనేజ్ వ్యవస్థ వస్తుందని సంతోషపడ్డా. కానీ తాత్కాలికంగా మనం 3 సంవత్సరాల నుంచి ఎక్కడ తీసాం, ఇప్పుడు తీస్తున్నా చూడండి. అన్ని చాట్ల కాడ మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని దయచేసి ఎవరు కూడా